కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగులు మా ఫ్రెండ్స్ మా ప్రభుత్వము ఫ్రెండ్లీ ప్రభుత్వం అనుకుంటూనే వాళ్ళ యొక్క ప్రాణాలను తీస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము 317 జీవో పేరుతోటి బదిలీలు చేస్తూ ఇష్టానుసారంగా బదిలీలకు మరి చేయడంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వం కనువిప్పు కలవడం లేదు. మనం తెలంగాణ తెచ్చుకున్నదే మన ఉద్యోగాలు మన ప్రాంతాలు మన నియామకాలని, కానీ ఈరోజు మరి స్థానికత ఆధారంగా రిక్రూట్ అయినటువంటి ఉద్యోగులకు స్థానికంగా బదిలీలు చేపట్టకుండా ఎక్కడెక్కడో ఉమ్మడి జిల్లాలలోనే కాకుండా పక్క జిల్లాలు పక్క ప్రాంతాలు దూర ప్రాంతాల వేయడంతో మానసిక ఆవేదనతో ఆందోళనతో ఇప్పటి వరకు 9 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నా కూడా ప్రభుత్వంలో చలనం లేదంటే మరి ఈరోజు ఇది ప్రజల ప్రభుత్వమా ఉద్యోగుల ప్రభుత్వమా అంటే ఖచ్చితంగా ప్రజల యొక్క ప్రాణాలను, నిన్నటి దాకా రైతుల ప్రాణాలను, ఒక దిక్కు నిరుద్యోగుల ప్రాణాలను, ఈరోజు ఉద్యోగుల యొక్క బదిలీల పేరుతో ఉద్యోగుల ప్రాణాలను తీసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాటానికి మాకు పర్మిషన్లు ఉండవు, కానీ సంబరాలు చేసుకోవడానికి మాత్రం పర్మిషన్లు ఉంటాయి. 317 జీవోను మరి రాష్ట్రపతి చేత ఇవాళ రద్దు చేయించే అటువంటి అవకాశం ఉన్నప్పటికీ, ఈ ప్రభుత్వాలు రద్దు చేసే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఇక్కడ డ్రామాలు వేస్తూ ఉంది తప్ప అధికారంలో ఉండి ఆ యొక్క జీవోను రద్దు చేయించలేనటువంటి దుస్థితిలో ఉంది. కాబట్టి ఈ రాజకీయ డ్రామాలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రజలు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా ఈ జీవోను రద్దు చేసి వాళ్ళ యొక్క ఉద్యోగ సంఘాలతోటి చర్చ జరిపి అందరికీ ఆమోదయోగ్యకరమైనటువంటి బదిలీ ప్రక్రియను చేపట్టాలి. అదేవిధంగా సీనియర్లు అందరూ కూడా మైదాన ప్రాంతాల్లోకి వస్తే కోరుకున్న కాడికి పోతే జూనియర్లు అందరూ కూడా మరి ఒక ప్రాంతంలోకి రిక్రూట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలలో అటవీ ప్రాంతాలలో రిక్రూట్ అవుతూ ఉన్నారు. అక్కడ కూడా 20-25 సంవత్సరాల దాకా కొత్త ఉద్యోగము వేకెన్సీ అనేది ఉండే పరిస్థితి లేదు. అంటే రిక్రూట్ అయినటువంటి వాళ్ళలో సీనియర్ల పేరుతోటి రిటైర్మెంట్ అంతా ఒక దిక్కు చూపెడుతున్నారు. 25 ఏళ్ళ 30 ఏళ్ళ దాకా కూడా కొత్త ఉద్యోగాలు కూడా పుట్టే అవకాశం లేకుండా ఇంకొక రూటులో రిక్రూట్ బదిలీలు చేపట్టడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ మరి మల్టీ జోనల్ విధానం ఏదైతే ఉందో వాళ్ళను కూడా అందరితో సంప్రదించండి. ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను, ఉద్యోగుల యొక్క అధికారాలను, హక్కులను, వాళ్ళకు ఉన్నటువంటి విధానాలను కనీసం పాటించకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ డ్రామాలు ఆపి ఇప్పటికైనా ఉద్యోగులతో ఆమోదయోగ్యమైనటువంటి చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. మరి ట్రైబల్ ప్రాంతాలలో స్థానికత ఆధారంగానే జీవో నెంబర్ 3 ప్రకారం ఆ రోజు రిక్రూట్ జరిగింది. ఆ రిక్రూట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్ అంటే అటవీ ప్రాంత బిడ్డలు. వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో మైదానాలు వేస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నారు. మైదానం నుంచి పోయినటువంటి వాళ్ళు కూడా మరి అటవీ ప్రాంతాల్లో వేస్తే పనిచేయలేక మానసిక ఆవేదనతోటి మా ములుగు జిల్లాకి ఇవాళ వేసినటువంటి ఇద్దరు అధికారులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకొక దూర ప్రాంతాలు వేస్తే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ రకంగా వాళ్ళ యొక్క చావులను చూసి ఏం సంబరాలు చేసుకుంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఉద్యోగుల యొక్క సమస్యలు అర్థం చేసుకొని 317 జీవోను రద్దు చేసి సంఘాలతో చర్చలు జరిపి మరి ఆ స్థానికత ఆధారంగానే బదిలీలు చేపట్టాలని, ఈ యొక్క ఉత్తర్వులను రాష్ట్రపతి రద్దు చేసే అవకాశం ఉన్నా కూడా చేయకుండా డ్రామాలు ఆడుతున్నటువంటి బీజేపీని కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉందని కూడా ఉద్యోగులు ఐక్యంగా పోరాటం చేయండి. ఉద్యోగులు నిన్నటి దాకా ఐక్యంగా ఉండే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులల్ల చీలిక, నిరుద్యోగులల్ల చీలిక, కుల సంఘాలలో చీలిక, రైతు బంధు పట్టా ఉన్నోళ్ళకే పేరుతోటి రైతులలో చీలిక, కౌలు రైతులు, పేద రైతులు, పట్టాలేని రైతులు వేరే అన్నట్టుగా ఈ రకంగా ప్రతి దాంట్లో చీలికాలు చేసి డ్రామాలు ఆడుతున్నారు. వరేస్తే ఊరి అని నిన్నటి దాకా రైతుల ఊరు తీసుకు ఉసురు పోసుకున్నారు. ఉద్యోగాలు అడిగితే ఆత్మహత్యలే శరణమని నిరుద్యోగుల ఆత్మహత్యలను చూసారు. ఇవాళ ఉద్యోగుల యొక్క బదిలీల పేరుతో బలి చేసుకుంటా ఉన్నారు. నరబలి జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి దీన్ని ఆపడం కోసం ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క ఉద్యోగి ఐక్యంగా పోరాటాలు చేయాలి. కానీ ఊపిరి తీసుకోవద్దు, ఆత్మహత్యల వైపు పోకూడదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన, ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన ఉన్నది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజ్యాంగపరంగా వచ్చేటువంటి అన్ని హక్కులను మరి కాపాడాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈరోజు మా యొక్క గోడును, ఈ రాష్ట్ర ఉద్యోగుల యొక్క బాధలను మరి అంబేద్కర్ గారికి తెలియజేయడం కోసం అంబేద్కర్ గారి ద్వారానైనా
ఈరోజు ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడే కూర్చుంటాం, ఈ దీక్ష కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యోగుల యొక్క ఆమోదయోగ్యమైన బదిలీలు జరిపేంత వరకు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఎన్ఎస్సీ అధ్యక్షుడు మన బలమూరి వెంకట్ గారు, మేమందరం కూడా ఈ యొక్క ఉద్యోగుల యొక్క బాధలను అర్థం చేసుకొని, మానసిక ఆవేదనను అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యోగులకు అనుకూలంగా ఈరోజు ఈ పోరాటంలో మేము పాల్గొనడం జరుగుతుంది. అందరు కూడా ఇది తెలంగాణలో ప్రతి ఒక్క ఉద్యోగికి సంబంధించిన అంశం. మీరందరూ కూడా దయచేసి మాకు సహకరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ జియోని రద్దు చేసే వారికి మా యొక్క దీక్షని కొనసాగించే దానికి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను. ఉద్యోగుల ప్రాణాలతో చెలగట్టబడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 3/17 చేయాలి వెంటనే, రాష్ట్ర విధానాన్ని వెంటనే, రాష్ట్ర విధానాన్ని వెంటనే 3/17 చేయాలి వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి 3/17 చేయాలి వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి రాష్ట్ర విధానాన్ని వెంటనే, రాష్ట్ర విధానాన్ని పాటించాలి, పాటించాలి 3/17 చేయాలి.